हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, ఇవాల మీకు ఒక లేటెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను। ఏంటంటే టాప్ 7 బిజినెస్ ఆఫ్టర్ లాక్ డౌన్ తర్వాత సక్సెస్ అయ్యే బిజినెస్లు ఏంటివి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేటటువంటి ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి బిజినెసెస్ ఏంటి, తక్కువ ప్రాఫిట్ తో స్టార్ట్ చేయగలిగినటువంటి బిజినెస్ ఏంటి, తక్కువ స్పేస్ లో మనం స్టార్ట్ చేయగలిగినటువంటి బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం। ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి। ఫ్రెండ్స్, నాకు ఈ వీడియోకి 1000 లైక్స్ కావాలి। నాకు 1000 లైక్స్ కనుక వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా వీడియోస్ అనేది రెడీ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। మొట్టమొదటిగా మనకి ఇప్పుడు ఎక్కువగా COVID-19 తర్వాత ఎక్కువ రెడీ అయ్యేటటువంటి బిజినెస్ ఏంటి, ఎక్కువ రన్ అయ్యేటటువంటి బిజినెస్ ఏంటి, ఎప్పుడు ఎవర్గ్రీన్ గా రన్ అయ్యే బిజినెస్ ఏంటి అంటే కనుక మినరల్ వాటర్ ప్లాంట్ అనమాట। ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది మీరు అప్రాక్సిమేట్లీగా 25,000 నుంచి అప్రాక్సిమేట్లీగా 5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు బిజినెస్ చేయొచ్చు। 25,000 లో ఎలా చేయొచ్చు అంటే కనుక మీకు దగ్గరలో ఒక రూమ్ అనేది తీసుకొని 10,000 లీటర్స్, 25,000 లీటర్స్, 15 లీటర్స్ అనేసి మీకు స్టీల్ ట్యాంకులు అనేది దొరుకుతాయి అనమాట। జస్ట్ ఆ స్టీల్ ట్యాంక్ ని మీరు అక్కడ పెట్టేసుకొని వాటర్ ప్లాంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు ఎవ్రీడే వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు అనమాట। ఆ ఫిల్ చేసిన వాటర్ ని మనము ప్రాఫిట్ కి కన్నా సేల్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది। అలా కాకుండా మీరు కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఎలాగా అనేది మీకు హిందీ లాంగ్వేజ్ మరియు తెలుగు లాంగ్వేజ్ లో ఫుల్ లెంగ్త్ వీడియో అనేది మీకు ఉందన్నమాట, హౌ టు స్టార్ట్ వాటర్ ప్లాంట్ బిజినెస్ అని చెప్పేసి। సో మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని గనుక క్లిక్ చేస్తే వాటర్ ప్లాంట్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి। నెక్స్ట్ సెకండ్ బిజినెస్ విషయానికి వస్తే, ఎక్కువగా లాక్ డౌన్ తర్వాత మీకు ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి బిజినెస్, ఎక్కువగా డిమాండ్ అయినటువంటి బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ బిజినెస్ అన్నమాట। స్పైసెస్ బిజినెస్ ఎక్కువగా రన్ అవుతుంది, ఎందుకంటే ఈ లాక్ డౌన్ జరిగినప్పటి నుంచి ఆ స్టాక్ మొత్తం అలాగే ఉండిపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది। ఇప్పటి వరకు పర్చేస్ చేసినటువంటి స్పైసెస్ అంతా కూడా సేల్ అయిపోయి ఉంటుంది, సో న్యూ స్టాక్ అనేది పర్చేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది। స్పైసెస్ వచ్చేసి జీలకర్ర, సోంపు, తర్వాత దాల్ బిజినెస్, ఇట్లాగా మినపప్పు, ఇలాంటివి ఎక్కువ బిజినెసెస్ అనేటివి ఉన్నాయన్నమాట। మీకు సోంపు బిజినెస్, జీలకర్ర బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అది ఎక్కడ దొరుకుతుందంటే గుజరాత్లో మనకి పండిస్తారనమాట, సో అక్కడి నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు। సో సోమ్ బిజినెస్ కానీ, జీలకర్ర బిజినెస్ కానీ, స్పైసెస్ బిజినెస్ టోటల్గా మీకు 2-3 వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి। సో మీకు ఆ లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, స్పైసెస్ బిజినెస్ మీరు ఎట్లా స్టార్ట్ చేసుకోవాలనేది। సో ఆ లింక్ ద్వారా మీరు స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి। నెక్స్ట్ థర్డ్ బిజినెస్ వచ్చేసి మీకు ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఉండేటటువంటి బిజినెస్ ఏంటంటే ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అంటే మనము మన లోకల్లో ఎవరికైతే ఇంటర్నెట్ అనేది అవసరం ఉందో వాళ్ళకి మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది బిజినెస్ ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉంటుంది। కాకపోతే ఇది వరకు లాగా కాకుండా డిఫరెంట్గా మనము బిజినెస్ అనేది చేయాలి। ఎలాగంటే అంతకుముందు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంటే ఇప్పటికి కూడా వైర్ ద్వారా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, అలా కాకుండా వైర్లెస్ అంటే ISP ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కనుక, వైర్లెస్ ద్వారా కనుక మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎక్కువ సక్సెస్ అనేది అవుతారనమాట। దీనికి ఏంటి లేదు, ఒక కస్టమర్ హౌస్లో మనం చిన్న టిఫిన్ క్యారెట్ అంత సైజులో మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది, వైఫై ఇన్స్ట్రుమెంట్, అది కస్టమర్ యొక్క హౌస్ పైన మనం ఫిక్స్ చేస్తాము, సో మన టవర్ నుంచి ఆ సిగ్నల్ అందుకొని వాళ్ళకి మంచి స్పీడ్తో ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది। సో ఈ ISP బిజినెస్ మీరు ఇండియా వైడ్లో ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఆ సర్వీస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్ అనేసి। సో ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాగనేది తెలుసుకోండి। ఫోర్త్ బిజినెస్ విషయానికి వస్తే ఆన్లైన్ సర్వీసెస్, అంటే ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ సర్వీసెస్ మీదే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారంటే, మనకి షాపింగ్ చేయాలన్నా కానీ ఆన్లైన్లోనే చేస్తున్నారు, ఏదైనా ఫుడ్ మనకి కావాల్సి వస్తే ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు, అలాగే ఏదైనా పర్చేస్ చేయాలన్నా కానీ ఆన్లైన్లోనే ఎక్కువగా చేస్తున్నారు। అది కాకుండా ఆన్లైన్లోనే ఆధార్ కార్డు అప్లై చేయడము, పాన్ కార్డు అప్లై చేయడము, రేషన్ కార్డు అప్లై చేయడము, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే పాస్పోర్ట్ అప్లై చేయడం కానీ అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకుంటున్నారు। ఇటువంటి సర్వీస్ సెంటర్ని కనుక మనము సర్వీసెస్ని మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ కూడా మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది। సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ మనం ఎట్లా స్టార్ట్ చేయాలనేది లింక్లో ఇచ్చినాను కింద డిస్క్రిప్షన్లో, ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ సర్వీసెస్లో ఏమేమి ఉంటాయనేది మీకు క్లియర్ కట్గా ఉంటుంది। మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సో నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే
పార్కింగ్ టైల్స్ బిజినెస్ అన్నమాట. ఈ పార్కింగ్ టైల్స్ బిజినెస్ ఎక్కువగా సక్సెస్ అవ్వచ్చు, తక్కువ కాస్ట్ అనే తక్కువ స్పేస్ లోనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా జాబ్స్ అనేది వదిలేసి వాళ్ళ యొక్క ఊళ్ళకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ హౌసెస్ ఏమన్నా రీమోడలింగ్ చేసుకోవాలనుకున్నా కానీ లేదా న్యూ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ వాటికి ముఖ్యంగా అవసరమైనటువంటి పార్కింగ్ టైల్స్ అనేది ఎక్కువగా అవసరం అవుతాయి. సో ఈ పార్కింగ్ టైల్స్ని మనమే రెడీ చేయొచ్చు. అది ఎట్లాగా ఏంటి అనేది ఫుల్ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీకోసమే రెడీ చేస్తున్నాను పార్కింగ్ టైల్స్ అనేది. సో ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. పార్కింగ్ టైల్స్ ఎట్లా మనం తయారు చేయవచ్చు, ఆ మిషనరీస్ ఎలా దొరుకుతాయి, ప్రైజెస్ ఏంటి, మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలోనే ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియోని వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే, అసలు ఇంతవరకు ఎవరికి తెలియని బిజినెస్ క్యాట్ లిట్టర్ డాగ్ లిట్టర్ బిజినెస్ అంటారు అనమాట. సో ఈ క్యాట్ లిట్టర్ డాగ్ లిట్టర్ బిజినెస్ ఏంటి అంటే కనుక మనం పెంపుడు కుక్కలు కానీ పిల్లులు కానీ ఇంట్లో ఉన్నప్పుడు, సో పిల్లులు కానీ కుక్కలు కానీ హౌస్లో గలీజ్ అనేది చేయకుండా, యూరిన్ కానీ ఆ బాత్రూమ్ వెళ్ళినప్పుడు కానీ అది కింద గలీజ్గా చేయకుండా వాటికి సంబంధించిన ఒక పౌడర్ టైప్లో ఉంటుంది అనమాట, అది లిట్టర్ అంటారు. ఆ లిటర్ని మనము కెమికల్తో రెడీ చేసి ఉంటారు. దాన్ని ఒక ట్రేలో మనం వేసేసిన తర్వాత డాగ్ కానీ పిల్లి కానీ వెళ్ళేసి అక్కడ యూరిన్ కానీ అలా వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ అగైన్ మిక్స్ చేసేస్తే ఏమవుతుందంటే అది ఫ్రెష్ అప్ అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఈ వైరస్లు ఇవి అటాక్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఇటువంటి క్యాట్ లిటర్ డాగ్ లిటర్ అనేది బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే చాలా చాలా కాస్ట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీకు డాగ్ లిటర్ కానీ క్యాట్ లిటర్ కానీ టన్నేజ్లో కేజీస్లో కానీ మీకు కావాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీకు ఇది వస్తుంది అనమాట. క్యాట్ లిటర్ డాగ్ లిటర్కి సంబంధించినటువంటి వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాను. సో దాన్ని ఫాలో అయితే మీరు డాగ్ లిటర్ క్యాట్ లిటర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ బిజినెస్ వచ్చేసి ఎప్పుడు ఎవరిగ్రీన్ గా అనేటటువంటి బిజినెస్ ఏంటంటే ఐస్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఈ ఐస్ సెల్లింగ్ బిజినెస్ వచ్చేసి భారీ ఎత్తున మీద స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీనికి క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద స్పేస్ అనేది అవసరమవుతుంది. ఎవరైనా క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఐస్ ఫ్యాక్టరీ కన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది మంచి సీజన్ అనమాట. వేసవి కాలంలో మీకు మంచి సేల్ అనేది జరుగుతుంది. కానీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఆ మిషనరీస్ ఆటోమేటిక్ మిషనరీస్ అనేది వచ్చినాయి, స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువ అవసరం అవుతుంది. సో మీరు ఎవరైనా ఐస్ ఫ్యాక్టరీ కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మాన్యువల్ ఐస్ ఫ్యాక్టరీ అనేది ఉంది, ఆటోమేటిక్ ఐస్ ఫ్యాక్టరీ అనేది కూడా ఉందన్నమాట. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ డిస్క్రిప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఐస్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత సక్సెస్ అయ్యే బిజినెస్ ఎప్పుడు ఎవరిగ్రీన్గా ఉన్నటువంటి బిజినెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పాను. సో మీరు బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేయబోయే ముందర మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేసుకోండి, మీ లోకల్ మార్కెట్లో ఎలా ఉంది అనేది కనుక్కోండి, అక్కడ ప్రైజెస్ కానీ తర్వాత అక్కడ డిమాండ్ కానీ ఎలా ఉంది అనేది మీరు కనుక్కొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. చాలామందికి బిజినెస్ ఏవి స్టార్ట్ చేయాలా అనేది తెలియకుండా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మాత్రమే ఇట్లాంటి బిజినెస్ అనేది ఒకటి ఉంది అనేది చెప్పడానికి మాత్రమే మా ఛానల్ యొక్క ప్రయత్నం. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాలనుకుంటాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి నాకు 10,000 లైక్స్ అనేది మీ దగ్గర నుంచి కావాలి. సో ఇలా మీరు లైక్స్ ఇస్తూ ఉంటే కనుక, కామెంట్స్ ఇస్తూ ఉంటే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.